హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అయితే చాలా బాగున్నాను అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు శుక్రవారం నా పూజ, అంటే నేను రెగ్యులర్గా చేసుకునే పూజ అలంకరణ అంతా కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా మనకి కొత్త అమావాస్య వస్తుంది, కొత్త అమావాస్య లక్ష్మీ పూజకు కావాల్సిన కొన్ని పూజ సామాగ్రిని, అలాగే గ్రామదేవతలకి నేను కొన్ని పూజ సామాన్లు అయితే అంటే గుడికి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ సామాన్లు ఎలాంటివి ఇస్తే మంచిది, మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఈరోజు మీకు ఈ వీడియోలోనైతే షేర్ చేయబోతున్నాను. వీడియో మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అండ్ అలాగే ఎంతో కొంత యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నేను రెగ్యులర్గా నేను చేసుకునే ప్రతి నిత్యదీపం అయితే ఇదేనండి. ఇలానే సింపుల్గా చేసుకుంటానన్నమాట. చక్కగా పటాలన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకొని నేను దేవుడు విగ్రహాలన్నీ కూడా ఇలా పెట్టుకొని నిత్యదీపం అయితే ప్రశాంతంగా చేసుకుంటానండి. నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది నిత్యదీపం చేసుకునేటప్పుడు. అంటే టెన్షన్స్ ఉండవు, వీడియో తీయాలని కానీ లేకపోతే ఏమైనా తప్పు వచ్చేస్తుందని కానీ, అంటే ఎవరైనా చూస్తే ఏమంటారని కానీ అస్సలు టెన్షన్ ఉండదు. అందుకే ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటాను పూజని. ప్రతి శుక్రవారం కూడా నేను పసుపు కుంకుమ పూజ అయితే చేసుకుంటానండి. కుంకుమ పూజ చాలా పవర్ఫుల్ ఆడవాళ్ళకి, మనకు ఒక మనోస్థైర్యాన్ని ఇవ్వడానికి కుంకుమ పూజ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి శుక్రవారం కూడా నేను లలితాదేవి పారాయణం చదువుకుంటాను, అంటే లలితా సహస్రనామం చదువుకుంటూ నేను కుంకుమ పూజను అయితే చేసుకుంటాను. సో ఈ విధంగా అయితే నేను కుంకుమ పూజను అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు రాబోతున్నదంతా కూడా గ్రామదేవతల పండుగలు వస్తున్నాయండి. అత్తయ్య వాళ్ళ ఊర్లోని, ఇప్పుడు మేము ప్రజెంట్ ఉండే ఊర్లోని, తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో అన్నీ కూడా గ్రామదేవతల పండుగలు అవుతున్నాయి. సో గ్రామదేవతల గుడులకు ఇవ్వడానికి, అలాగే కొత్త అమావాస్యకి కావాల్సిన కొన్ని పూజా సామాగ్రిని అయితే తెచ్చుకోవడానికి నేను ఆర్తి పూజ సామాగ్రికి వెళ్ళానమాట. సో మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి వీడియోని అయితే షూట్ చేశాను. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక నేను స్క్రీన్ మీద వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. అంతేకాకుండా మనకి కొత్త అమావాస్య పూజ అనేది మనందరి హిందువులకి కూడా చాలా మంచిది, అలాగే మనకు కొత్త సంవత్సరం కదా. సో కొత్త అమావాస్య పూజ అందరూ కూడా ఇంట్లో చేసుకుంటే మనకి ఇయర్ అంతా బాగుంటుంది అంటారు. అవి ఏమేమి ఉండి మనం చేసుకుంటే మంచిది అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. పర్టికులర్గా ఇవే పెట్టి చేయాలని ఏమి లేదండి, ఒకవేళ మనకు ఉండి చేయగలిగితే చేసుకుంటే మంచిదని మాత్రమే చెప్తున్నాను. వాటిల్లో ఫస్ట్ వచ్చేసి పసుపు కొమ్మలు అనమాట. పసుపు కొమ్మలతో వచ్చేసి నేను గ్రామదేవతకి దండ అంటే మాల వేసిద్దాం అనుకుంటున్నాను. అది మంచిది అని చెప్పారు పిల్లలకి, అందుకే పసుపు కొమ్మలతోని మాల వేద్దామని చెప్పేసి పసుపు కొమ్మలను అయితే ఒక నేను ఒక 3 కేజీలాగా తీసుకుంటున్నాను అనమాట. సో మనము పసుపు కొమ్మలతోని అమావాస్య లక్ష్మీ పూజ చేసుకున్న చాలా మంచిది. అలాగే గ్రామదేవతలకి దండమారి అంటే 108 పసుపు కొమ్మలతో కానీ, లేదంటే 216 పసుపు కొమ్మలతో కానీ ఇలా మనము దండగా కూడా అల్లి మనం వేస్తే, మన పిల్లల పేరు మీద కానీ మన పేరు మీద కానీ వేస్తే కూడా, గ్రామదేవతలకు వేస్తే చాలా మంచిది అనమాట. అందుకు పసుపు కొమ్మను అయితే తీసుకుంటున్నాను అండి. పసుపు కొమ్మలు చాలా బాగున్నాయండి. అలాగే పసుపు కుంకుమ, ఇంకా ఆర్తి పూజ సామాగ్రిలో పసుపు కుంకుమ కోసం అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాకు ఇక్కడ దొరికినంత ప్యూరిటీ కానీ క్వాలిటీ కానీ పసుపు కుంకుమ వేరే ఏ చోట దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు నేరుగా వాళ్ళే పసుపు కుంకుమలను తెచ్చి మర పట్టించి వస్త్రధారితం చేసి వాళ్ళు సేల్ చేస్తారు. అందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయరు. పసుపు మనకి వంటల్లో కానీ, మన కాళ్ళకి కానీ, మన మొహంకి కానీ రాసుకోవడానికి, అలాగే దేవుళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. పసుపు కుంకుమను కూడా నేను గ్రామదేవతలకు ఇవ్వడానికి, అలాగే కొత్త అమావాస్య అప్పుడు అంటే మేము కొత్త సంవత్సరం అప్పుడు ఇంట్లోకి పసుపు కుంకుమ పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా కొత్తవి తెచ్చుకుంటామన్నమాట. కొన్ని రకాలైన లక్ష్మీప్రదమైన వస్తువులు అన్నింటినీ కూడా, సో వాటితో పాటు పసుపు కుంకుమ కూడా ఉండాలి గ్రామదేవతలకు ఇవ్వడానికి, అలాగే ఇంట్లోకి. అలాగే మేము సింహాచలం వెళ్తాము, తర్వాత మెట్లన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము మా ఫ్రెండ్ ఇంకా నేను. సో మా ఇద్దరికి అవి తీసుకుందామని అవి కూడా పసుపు కుంకుమని అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది పసుపు కుంకుమ ప్యూరిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి కొన్ని మంగళప్రదమైన వస్తువులు ఉంటాయండి మనకి, ఏంటంటే లక్ష్మీదేవి పూజ కంటే అమావాస్య లక్ష్మీ పూజలో కొన్ని ఉంటాయి, చిట్టు గాజులు, అలాగే గోమతి చక్రాలు, శ్రీఫలం, అలాగే తామర గింజలు, గురువింద గింజలు ఎరుపు ఇంకా తెలుపు, అలాగే ముత్యాలు, వీటితో కూడా మనము అమావాస్య లక్ష్మీ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా అమావాస్య లక్ష్మీ పూజలోని ముత్యాలతోని మనము హారతిస్తే చాలా మంచిదండి. లక్ష్మీదేవి అమ్మవారికి చాలా పవర్ఫుల్ అమావాస్య, కొత్త అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అండ్ మన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చిన ఒక రోజు అన్నమాట.
ఒకవేళ వీలైతే కనుక వేయండి. అలాగే ముత్యం ఎవరైతే ఉంటుందో, కోపం ఎక్కువగా ఉంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కోపం ఎక్కువ ఉంది అని అనుకునే వాళ్ళు, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ముత్యం పెట్టుకొని తిరిగితే కోపం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది అంటారు. అలాగే హెల్త్ కూడా బాగుంటుంది అంటారు. అలాగే ముత్యాలతోనే అమ్మవారికి పూజ చేస్తే కూడా చాలా మంచిదన్నమాట. సో ప్యూర్ ఒరిజినల్ ముత్యాలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా అలా స్పైస్ బాక్స్తో పాటుగా మనకి ఇలా ఈ సామాన్లన్నీ కూడా సేల్ చేస్తున్నారండి. ఒకవేళ మీకు ఆ బాక్స్ కావాలన్నా సేల్ చేస్తారు, లేదంటే ఈ సామాన్లు కావాలన్నా సరే సేల్ చేస్తారు. మన రిక్వైర్మెంట్ బట్టి మూడు దగ్గర నుంచి మనం ఎన్నైనా తీసుకోవచ్చు, 3, 5, 11, 108 ఇలా ఎన్నైనా ఇస్తారు. నేను నార్మల్గా అమావాస్య లక్ష్మీ పూజకి మళ్ళీ నేను కొత్త సామాన్లు అయితే కొన్ని తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే కొన్ని సామాన్లు నా దగ్గర మిస్ అయ్యాయి. సో అవి తీసుకుందామని చెప్పి అవి కూడా తీసుకుంటున్నాను. అలాగే గౌరమ్మ సెట్టు రీసెంట్గా నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు గౌరమ్మ సెట్ని ఎక్కడ తీసుకున్నారు అక్క అని. అలాగే గౌరమ్మ సెట్ ఎప్పుడు పెట్టుకుంటే మంచిది అన్నారు. ఉగాది రోజు పెట్టుకోండి గౌరమ్మ సెట్ని, చాలా మంచిది, తిరుగు చూడక్కర్లేదు. ఇంకా ముందు రోజు తెచ్చుకొని చక్కగా ఉగాది రోజు కనుక మీరు చక్కగా వాటికి శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేశారంటే మాత్రం ఇంకా మనం చూడక్కర్లేదు. రాతి గౌరమ్మ అయితే మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది. అలాగే బ్రాస్ గౌరమ్మ కూడా ఉంది, బ్రాస్ గౌరమ్మ కొనుక్కోవాలనుకుంటే అది కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇదైతే మనకి అందరికీ అందుబాటులో ఉండే ధరలోని మనకి గౌరమ్మ సెట్ అయితే వస్తుంది అన్నమాట. ఇందులో చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. మనకు కావాల్సిన సైజులోని వాళ్ళకి వాట్సాప్లో పెట్టామనుకోండి, లేదా కాల్ చేసామనుకోండి, వాళ్ళు మనకి పంపిస్తారనమాట. సో రాతి గౌరమ్మ కూడా ఉందన్నమాట. రాతి గౌరమ్మ కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే ఈ ఉగాది టైంలో పెట్టుకోండి. సో ఇలా టోటల్గా మనకి 4 సెట్స్ వస్తాయన్నమాట, విసురుకునేది, దంచుకునేది, రుబ్బుకునేది, నూరుకునేది. దీన్ని అన్నపూర్ణమ్మ సెట్ అంటారు, అలాగే గౌరమ్మ సెట్ కూడా అంటారు. చెన్నైలో అయితే అన్నపూర్ణమ్మ సెట్ అంటారు. మన సౌత్ వై అంటే మన వైపు లైక్ హైదరాబాద్, వైజాగ్, ఇలా ఇటువైపు అంతా కూడా రాతి గౌరమ్మ సెట్ అంటారనమాట. మన ఇష్టం, మనం ఎలా అయినా పిలవచ్చు. మనకు ఆహారం ఇచ్చే పదార్థం కాబట్టి మనము కొంచెము ఏంటంటే భక్తిగా చూస్తామన్నమాట. దేనిలో అయినా సరే మన హిందువుల్లో ఉన్నదే అది, ఎందులో అయినా సరే మనం దేవుడిని చూసుకుంటాము. అలా మనము రాతి గౌరమ్మను కూడా చక్కగా పూజించుకోవచ్చు. అలాగే గోమూత్రం అండి, మనం చక్కగా పూజ చేసుకోవడానికి ముందుగా క్లీన్ చేసుకోవడానికి గోమూత్రం ఉంది. అలాగే ఆవు పిడకలు, పాలు పొంగించుకుంటారు. రథశబ్దం పూజ చేయలేని వాళ్ళు కొత్త అమావాస్య రోజు ఖచ్చితంగా పాలు పొంగించుకుంటారు. సో పాలు పొంగించడానికి స్వచ్ఛమైన ఆవు పిడకలు ఉన్నాయి. అలాగే రెడీమేడ్ మనకి ఇన్స్టెంట్గా గంధం పేస్ట్, అలాగే విభూది పేస్ట్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. అంటే మనకి గంధం తీసి మిక్స్ చేసుకోవాలని కానీ పాడైపోతుందని కానీ అది ఉండదు. రెడీమేడ్గా మనకి ట్యూబ్ ఫామ్లో దొరుకుతుంది అనమాట. కావాలనుకుంటే మనం ఆ ట్యూబ్లో తీసుకొచ్చి ఇది ఆల్మోస్ట్ మనకి ఎలా లేదన్నా సరే ఒక 3 మంత్స్ వస్తుందండి. ఒక ట్యూబ్ వచ్చేసి మనకి ఎలా లేదన్నా ఒక 3 మంత్స్ వస్తుంది. హ్యాపీగా గంధం ఇంకా మనము విభూది కూడా రెండు కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మనం ఫ్యాన్కి తగలకుండా కొంచెం అంటే గాలికి ఎక్కువ ట్యూబ్ని ఓపెన్ చేసి వదిలేకుండా ఉంచితే 3 నెలలు ఈజీగా మనకు వస్తుంది అనమాట. సో అలా గంధం ఇంకా విభూది కూడా ఉంది. అలాగే ఇది వచ్చేసి నార్మల్గా అండి పూజ సామాన్లు ఉపయోగపడింది, లైక్ జవ్వాది సెంటెడ్ విభూది అనమాట. విభూది కూడా కావాలంటే ఉంది. అలాగే మనము అభిషేకాలు చేసుకోవాలనుకుంటే కనుక చందనం కూడా ఉందండి ప్యూర్. ఇది 1/2 కేజీయో 1/2 కేజీయో ఇది కూడా ఉంది. అలాగే తర్వాత వచ్చేసి మనకి సెంటెడ్, లక్ష్మీదేవి పూజ అంటేనే మనకి సెంటెడ్ కదా, మనకి కావాల్సినవన్నీ కూడాని జవ్వాదు పౌడరు అండ్ అలాగే జవ్వాదు అత్తరు. అత్తర్లు అయితే ఇంకా డిఫరెంట్ ఉన్నాయండి, చాలా బాగుంటాయి. జవ్వాదు పౌడర్ యొక్క సువాసన ఇంకా వేరే దేనికి రాదు. జవ్వాదు అత్తరు కానీ జవ్వాదు పౌడర్ కానీ చాలా సువాసన వస్తాయి. ఇంకా చాలా రకాల అత్తర్లు ఉన్నాయి, 9 రకాల ఎంతో అత్తర్లు కూడా ఉన్నాయి. ప్రజెంట్ అవి ఉన్నాయో తెలియదు కానీ జవ్వాదు అత్తర్లు అయితే ఉన్నాయన్నమాట. సో కావాలంటే అవి కూడా తెప్పించుకోవచ్చు మీరు. జవ్వాది పౌడర్ ఇంకా అత్తరు ఇది కూడా ఒకసారి తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ వస్తుంది. నేను ఎప్పుడంటే నవరాత్రుల్లో తీసుకున్నానండి, ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు వచ్చింది నాకు. ఇప్పుడు మళ్ళీ అన్నీ కొత్తగా తీసుకుంటున్నాను అనమాట మళ్ళీ కూడాని. ఆ తర్వాత వచ్చేసి సెలబ్రేషన్స్ అగరబత్తిలు. ఈ సెలబ్రేషన్స్ అగరబత్తిలు అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్ వస్తాయండి. బాగా పూజలు చేసిన వాళ్ళకైతే ఒక 6 మంత్స్ వరకు వస్తాయి. ఎక్కువ అగరబత్తులు ఉంటాయి మనకి. ఇందులో 3-in-1 ఫ్లేవర్ అనమాట, 3 ఫ్లేవర్స్ వస్తాయి. అండ్ అలాగే ధూప్ స్టిక్స్ కూడా ఇందులో ఫ్లేవర్ ఉంటుంది. మనకి తక్కువ ప్రైస్కి వస్తాయి, అలాగే ఎక్కువ స్టిక్స్ వస్తాయి అనమాట. ఎంత పూజ చేసుకునే వాళ్ళకైనా సరే ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు మనకి అగరబత్తులు అనేవి వస్తాయి అనమాట. సో హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడాని. ఇలా మనకి 3 ఫ్లేవర్స్ వస్తాయి అనమాట, చాలా ఎక్కువ ఉంటాయండి, చాలా మంచి సువాసన కూడా ఉంటాయి.
ఏంటంటే ఎప్పుడు కూడా మనం మంచి సెంటెడ్ అగరబత్తుల్ని మనం యూజ్ చేస్తే పూజలో ఒక మంచిది అనమాట. అందుకు నేను ఎక్కువైతే మాత్రం ఈ సెలబ్రేషన్ అగరబత్తులనే తీసుకుంటాను, ఎందుకంటే తులసమ్మ దగ్గర వెలిగించుకుంటాను. అలాగే నిత్య దీపారాధన నేను చేయకపోయినా సరే రోజు అగరబత్తి వెలిగించుకోవడం మా వారికి అలవాటు. సో అందుకే నేను ఎక్కువ అగరబత్తులనైతే తీసుకుంటాను అనమాట. అలాగే ఇవి మోక్ష అగరబత్తులు ఉంటాయి కదా, మోక్ష ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా చాలా బాగుంటాయి, నాకు ఫేవరెట్. ఇవి అయితే ఇంకా ఒక దాంట్లో మనకి 12 ప్యాకెట్స్ ఉంటాయి. ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనకి వస్తుంది. ఇది తీసుకున్నా మనకు ఆల్మోస్ట్ ఒక ఎలా లేదన్నా సరే ఒక 6 మంత్స్ ఈజీగా వచ్చేస్తాయండి. నేను రోజు అన్నపూర్ణాదేవి దగ్గర వెలిగించుకుంటాను, అలాగే వంటగదిలో వెలిగించుకుంటాను అనమాట. ముఖ్యంగా అన్నపూర్ణాదేవి దగ్గర వెలిగించినట్టు ఉంటుంది, అలాగే వంటగదిలోని హౌస్ ఫ్లైస్ రాకుండా ఉంటాయి అని చెప్పేసి, బనానా ఫ్లైస్ హౌస్ ఫ్లైస్ ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయి అని చెప్పేసి నేను వంటగదిలో అయితే వెలిగించుకుంటాను. అలాగే గుగ్గులం ధూప్ స్టిక్స్ అండ్ నార్మల్ ధూప్ స్టిక్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర, అండ్ మంచి ఫ్లేవర్స్లోనే అండ్ బాగా వెలిగిన వస్తాయండి. చాలా బాగుంటాయి ఇవి అయితే, ఇంకా మంచి సువాసన వస్తాయి. అలాగే మనకి ఏంటంటే త్రోట్కి కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్ అలాంటి రాలేదు ఇప్పటి వరకు అయితే. నేను కొన్ని కొన్ని ఏంటంటే నాకు పడవు ధూప్ స్టిక్స్లో, బట్ వీళ్ళ దగ్గర మాత్రం నాకు అలా ఏం అనిపించలేదు. అంటే లైక్ వీళ్ళు తెచ్చిన బ్రాండ్ ప్రకారం నాకు బాగా అనిపించింది. తర్వాత దశాంగం ధూప్ స్టిక్లోని నేను ఈ దశాంగం ఎక్కువ యూస్ చేస్తాను, చాలా మంచి సువాసన వస్తుంది. రోజు నేను నైట్ టైం పడుకునేటప్పుడు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను, అప్పుడు హాల్లోని ఒకే ఒక ధూప్ స్టిక్ వెలిగించుకుంటాను అనమాట. వెలిగించుకొని అందులో కొంచెం దశాంగం పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకా మనకి లైక్ టెంపుల్ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది అనమాట మన హౌస్ అంతా కూడా. అందుకు నాకు దశాంగం పౌడర్ కూడా చాలా ఇష్టము. మనము పేడ పిడకల మీద వెలిగించుకొని వేసుకోవచ్చు, అలాగే నిప్పుల్లో వేసుకోవచ్చు, అలాగే మనం ఇలా ధూప్ స్టిక్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ దశాంగం పౌడర్ అనేది. సో ఇదొకటి, ఇది కూడా చాలా బాగుంటుంది లక్ష్మీ పూజలోకి, ఇది కూడా బాగా పనిచేస్తుంది అనమాట. నేను అంటే ఎప్పుడైనా 6 మంత్స్కి ఒకసారి మొత్తం పూజ సామాన్లు తెచ్చుకుంటానండి. 6 మంత్స్ తర్వాత మళ్ళీ పూజ సామాన్లు అంటే కొన్ని ఉంటున్నాయి అన్న టైంలోనే వెళ్ళి మళ్ళీ నేను అన్నీ ఒక 6 మంత్స్కి సరిపడా అన్నీ తెచ్చుకుంటున్నాను అనమాట. ఒత్తులు కానీ అగరబత్తులు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఆయిల్స్ కానీ నెయ్యి కానీ ఇలాగ అన్నీ కూడా ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటాను, ఎందుకంటే నేను అన్నిసార్లు తిరగలేను. నాకు తృప్తిగా ఉండాలి, ఏ పూజ చేసినా సరే తృప్తిగా ఉంటేనే నాకు ఎందుకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అది. తర్వాత ఇది గోల్డెన్ స్పిరిట్ అగరబత్తులు అండి, ఇవి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటాయి. నేనైతే ఒక్కొక్కసారి 2 డేస్ కూడా వెలిగించి ఒక్కొక్కటి కూడా వెలిగించుకుంటాను, ఎందుకంటే ఇది కొంచెం అంటే కాస్ట్ అంటే మిగిలిన వాటితో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ అనిపిస్తుంది, అండ్ ఫ్లేవర్ అయితే అద్భుతం, చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక అగరబత్తు, ఇది కూడా లక్ష్మీదేవి పూజలోకి నేను బాగా ఉపయోగిస్తాను. లక్ష్మీ అగరబత్తులు అని కూడా అంటారు వీటిని, నేను ఇవే ఉపయోగిస్తాను. నేనైతే నిజంగా ఇవే ఉపయోగిస్తాను. ఇంకా సువాసన అయితే ఒక 4-5 డేస్ వరకు వదలదు అనమాట, అంత బాగుంటాయి. గోల్డెన్ అగరబత్తులు లక్ష్మీ అగరబత్తులు అంటారు కదా, అవే ఇవి అనమాట. సో ఇది కూడా అదే. ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే చాలా ఉంటాయి అగరబత్తుల్లోని, ఏం కావాలంటే అవి తెచ్చుకోవచ్చు. నేను అన్ని ప్యాకెట్లు ఒకేసారి ఒక బల్క్ తెచ్చుకొని పెట్టుకుంటాను, ఒక 6 మంత్స్ వరకు అటు ఇటు చూడకుండా. మధ్య మధ్యలో ఇంకా నేను వెళ్ళలేను షాపులకి, అది తిరగలేను, అందుకే ఒక్కసారి తెప్పించుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత నిత్యదీపారాధన ఒత్తులు అవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, మీకు కావాలంటే అవి కూడా తెప్పించుకోవచ్చు. అంటే ఎరుపు ఒత్తులు, తామర ఒత్తులు, అలాగే మనకి జిల్లేడు ఒత్తులు ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే వాటితో పాటుగా మనకి ముఖ్యంగా కావాల్సింది దండ అండి, అంటే లక్ష్మీదేవి అమ్మవారికి వేస్తాం కదా తామర గింజలతో దండ, ఆ దండ కూడా ఉంది. నేను ఇందాక చెప్పాను కదా 9 అత్తర్లు ఉన్నాయని చెప్పి, 9 రకాల అత్తర్లు కూడా ఉన్నాయి. అలాగే ముగ్గులు వేసుకునే ప్రింట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీటి అన్నింటితో పాటు ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే చిట్టి గాజులు. టోటల్గా 12 రకాలు అనుకుంటాను, 12 రకాలు 16 రకాలు చిట్టి గాజులు కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఇవి కూడా, ప్లాస్టిక్ కాదండి, గ్లాస్ చిట్టి గాజులు. అంటే మనకి నార్మల్ మట్టి గాజులు ఎలా అయితే వస్తే మనం వేసుకునేవి అలాంటి చిట్టి గాజులు అనమాట. చాలామంది ప్లాస్టిక్ ఏమో అని అనుకుంటున్నారు, ప్లాస్టిక్ కాదు. అండ్ ప్లాస్టిక్ గాజులతో చేయకూడదు కూడా, మీకు కొన్ని చోట్ల తక్కువ రేటుకి రావచ్చు కానీ అవి ప్లాస్టిక్ గాజులు వచ్చాయని చెప్పి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లోని మెసేజ్ చేశారంటే వేరే వాళ్ళ దగ్గర ఇలా తీసేసుకున్నాం అక్క. అంటే నేను వాళ్ళ పేరు చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నాను, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అక్క, మాకు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వస్తే మళ్ళీ మేము రిటర్న్ చేయాల్సి వచ్చింది అని అన్నారు. అవి చూసుకొని మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఇవైతే గ్లాస్ బ్యాంగిల్స్ అండి, ఆ బ్యాంగిల్స్నే మీరు తీసుకొని వేసుకుంటే మంచిది. అండ్ ఇది కూడా మేము గ్రామదేవత అమ్మవారికి ఈసారి వేసుకోవాలని చెప్పేసి ఈ గాజులు కూడా మరొకసారి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అంటే కొన్ని అమ్మవార్లకు అనుకున్నాం అనమాట, అమ్మవార్లకు అన్నీ కూడా మా అక్క మేము అందరం వేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో అవి కూడా మీరు
తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ అడ్రస్ అంతా కూడా నేను ఇక్కడ స్క్రీన్లో యాడ్ చేస్తానండి, లేదంటే లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. మీకు కావాలనుకుంటే మీరు వాళ్ళకి ఆర్డర్ చేయొచ్చు, వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు, లేదంటే కాల్ చేసినా రిప్లై ఇస్తారు. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.